ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగిస్తున్నది. ఇలా అందరి అంచనాలు పటాపంచలు చేస్తున్నారు. ఒక పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి మాత్రం చెప్పినట్టున్నది, పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి చెప్పినట్టున్నది. అంటే ఫస్ట్ చూసింది అదే, మొత్తం సర్వేకి అనుగుణంగా ఫలితాలు వచ్చినాయి. ఎక్కడ చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్టలో కొనసాగుతున్నది, జార్ఖండ్ లో పోటా పోటీ నడుస్తా ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇలా ఈ ఫలితాలతోని ఇవాళ ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది, మ్యాజిక్ ఫిగర్ దాటింది. 220 స్థానాలకు పైగా మెజార్టీలో ఎన్డీఏ కూటమి ఉంది. గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం. దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి 105 స్థానాలు గెలిచింది, ఈసారి 120 స్థానాలకు పైగా గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ 120 స్థానాలకు పోటీ చేసింది, 20 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ మహారాష్టలో. దాంతోపాటు యూపీలో కూడా 9 స్థానాల్లో 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది. కాబట్టి మహారాష్టలో కాంగ్రెస్ పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు, నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాల పనిచేసింది, వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పచెప్పారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది, కానీ ఈసారి మెజార్టీ విపరీతం పెరిగింది సార్. కానీ ఉద్దవ్ థాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా, హిందుత్వానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గెలంతైపోయిన పార్టీలని కూడా. కానీ మహారాష్టలో హిందూ సమాజం వాళ్ళ చైతన్యాన్ని చాటింది. ఎంఏం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు, అనేక రకాల కుట్రలు చేశారు. అక్కడ ధర్మం గెలిచింది, ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్లింది. ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. వాళ్ళ ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట ఫలితాలు స్పష్టం చేసినాయి. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్టలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులు వేణాయి, వేల కోట్ల రూపాయలు వేణాయి. అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు, డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు, అవి పనిచేయలే. మహారాష్టలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక చూడు, నన్ను చూడు, నన్ను చూడు, మొత్తం మహారాష్ట మొత్తం తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేయండి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు, వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. మేము ఇన్ని హామీలు ఇచ్చినాం, ఈ గ్యారంటీ ఇచ్చినాం, 10 గ్యారంటీలు అక్కడ పాంచన్యాయని చెప్పి కర్ణాటకలా, 6 గ్యారంటీలు అని చెప్పి తెలంగాణలా. మేము అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది ఈ మూడు రాష్ట్రాల్లో, ఏ విధంగా ప్రజలను వంచింది, ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది, తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు, ఆ నమ్మిరు, వాళ్ళ అన్ని విషయం వాస్తవ విషయం గ్రహించారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయవాలనే ఇలా మహారాష్టలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ది చేసిన తీరు, గతంలో మహారాష్టను అభివృద్ది చేసిన తీరు, మహారాష్టలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించిన తీరు, మోడీ గారి నాయకత్వం ప్రత్యేక విశ్వాసం నమ్మకం, మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రం ని ప్రజలు నమ్మిరు కాబట్టి ఈ ఫలితాలు వచ్చినాయి. నిజంగా మహారాష్ట్ర ప్రజలకందరూ కూడా హైట్స్ ఆఫ్. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అనేక మంది నాయకులు కార్యకర్తలు చాలా మంది ఇవాళ మహారాష్టలో ప్రచారం వేరు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేలు బూత్ కొక్కన్నారు, కానీ ఎమ్మెల్యేల ప్రచార పనిచేయలే. ఇలా బీజేపీ కార్యకర్తల ముందు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి అభివృద్ది గురించి చెప్పారు, మోడీ గారి నాయకత్వం గురించి చెప్పారు, ప్రజల ఓటు రిక్వెస్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ప్రచారం చేసిన కాబట్టి వాళ్లకు వాళ్ళ అడ్రస్ గల్లంచింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ. ఇక పార్టీతో ఎవ్వరు ఉండరు. ఇక ఐఎన్డీఏ చీలిపోవడం ఖాయం, ఐఎన్డీఏ కూలిపోవడం ఖాయం, దాన్ని ఎవరు పండించుకోరు. ఐరన్ లెగ్ పార్టీతో ఉండేటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే గతిపట్టబోతున్నది.
తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇదే గతి పట్టబోతున్నది. మీరు హామీలు ఇచ్చి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయలే, ఇలా ఉల్టా రాష్ట ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పెట్టుకుని అక్కడ ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారో మహారాష్టలో చెప్పలేకపోయినా మేము పోయి చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ మోసాలని కూడా చెప్పినాం. మేము పోయి కిషన్ రెడ్డి గారు వేరు, నేను వేరా, ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం. తెలుగు వాళ్ళందరినీ కలిసిన తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం, వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్స్తారా నెరవేర్చారా? లేకుంటే మహారాష్ట ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్టంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి. 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు, ఎంతమంది స్కూటీలు ఇచ్చారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా 22 లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, 500 రూపాయల బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లు వేస్తారు, కొనుగోలు విషయంలో రైతులను వంచేసినందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు, 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు ఎప్పుడు భర్తీ చేస్తారు, ఇచ్చింది 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు మహారాష్ట్రలో చెప్పారు. ఇక్కడ తెలంగాణ పైసలు మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి. తెలంగాణ పైసలు ఇక్కడ హామీలు నెరవేర్చిన పైసలు లేవంటారు, బోనస్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగాలను పైసలు లేవంటారు, నష్టమైన రైతులకు చేయడానికి పైసలు లేవంటారు, 2,500 మహిళలకు చేయడానికి పైసలు లేవంటారు, 4,000 రూపాయలు ఆస్తారా పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగస్తులు 5 డిఎల్ చేయడానికి పెన్షన్ పైసలు లేవంటారు. కానీ ఇక్కడ కోట్ల రూపాయలు తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారు, అన్ని అబద్దాలు యాడ్స్ ఇచ్చారు. ఏమైనా యాడ్స్ ఇవ్వాలా? ఏం పనిచేసిన యాడ్స్, అన్ని తప్పుడు ప్రచారాలే. కాబట్టి ఈ గ్యారెంటీలను ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తారా చేయరా? చేయకుంటే ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటారని చెప్పి హెచ్చరిస్తారు.